హైఫోక్స్ అందరికీ నమస్తే డిసీస్ అండ్ ఈఆర్స్లో ఇది మనకి ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లము ఈ క్వశ్చన్ పేపర్ మనకి క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చినప్పుడే వస్తుంది సో దీన్ని గిటా సింపుల్గా ఎట్లా చేద్దామో చూసుకుందాం దీని ఫస్ట్ ఇచ్చింది చూద్దాం ఇఫ్ ఏ మేక్స్ ద యాంగిల్ ఆల్ఫా బీటా గామా డెల్టా విత్ ఫోర్ డయాగ్నల్స్ ఆఫ్ ద క్యూబ్ దెన్ ఫైండ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా అంటే మనకు కాస్ అల్ఫా కాస్బీటా కాస్గామా కాస్ డెల్టా అంటే ఏం తెలుసు యాంగిల్స్ అని తెలుసు కదా వాటికి స్క్వేర్ లేకపోతే ఈ వరకు ఇచ్చి దెన్ షో దట్ అని చెప్పి ఈక్వల్స్ టు ఫోర్ బై త్రీ అంటాడు ఇది గిటా మనం స్టెప్స్ ఫాలో అయిపోతీసే ఫస్ట్ ఏమన్నాడు క్యూబ్ అన్నాడు కదా క్యూబ్ గిద్దాం క్యూబ్ గీసినాం అంతే కదా క్యూబ్ అన్నాడు క్యూబ్ గీసినాం కదా యాంగిల్ ఆల్ఫా గామా విత్ ఫోర్ డయాగ్నల్స్ ఆఫ్ ద క్యూబ్ అన్నాడు దెన్ ఫైండ్ ద అన్నాడు కదా సో నేను దీనికి కోఆర్డినేట్ యాక్సిస్ గీస్తాను ఇదేమో ఎక్స్ యాక్సిస్ ఇదేమో వై యాక్సిస్ ఇదేమో జెడ్ యాక్సిస్ సరేనా ఇది త్రీ డి జామెట్రీ కదా క్యూబ్ అనేది త్రీ డీ షేప్ కదా సో జెడ్ యాక్సిస్ వచ్చింది ఈడనేమో ఇదేమో ఆరిజిన్ ఇదేమో ఏ ఇదేమో బి ఇదేమో ఇటు వరకు క్లియర్గా అనుకుంటున్నా నేను గదే రాసిన చూడండి లెట్ ఏ ద లెంత్ ఆఫ్ ఫీచర్స్ ఎట్ ఓ ఏ రాయలేను నేను ఈడ ఆర్డర్డ్ పేర్ ఈడ ఆర్డర్డ్ పేర్ ఈ నుంచి ఇడికి స్మాల్ ఏ ఈ నుంచి ఇడికి స్మాల్ ఏ ఈ నుంచి ఇడికి స్మాల్ ఏ అన్నట్టు ఇచ్చిండి అంతే లెట్ వన్ ఆఫ్ ద వర్టెక్స్ ద ఆర్జిన్ ఓ రాసిన ఆర్జిన్ అండ్ కోఆర్డినేట్ ఐకెస్ అలాంగ్ దీడ్జెస్ ఓఏబిఓసి ఆర్ పాసింగ్ త్రూ ఆర్జిన్ ఇక ఓఏ ఓసీ రాసినాం కదా అది గిట అయిపోయింది కదా సో ఇప్పుడు ఏమన్నాడు ఫస్ట్ ఏబీసీ పాయింట్లు రాద్దాం ఇటో చూడండి ఏ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా సో వైఈ జెడ్ ఎక్స్ జెడ్ అనేది ఇక్కడ ఆర్డర్ తెప్పారు సరేనా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏ ఒకటే జీరో బి అనేది ఏముంది వై యాక్సిస్ కదా సో ఈ రెండు జీరో సి అనేది ఏముంది జెడ్ యాక్సిస్ కదా జీరో జీరో ఏ అయిపోయింది ఏబీసీ పాయింట్లు గిట వచ్చేసినాయి వీడి వరకు అంతా మంచిగానే ఉంది దాని తర్వాత ఏంది బ్రో అంటే ఇప్పుడు డయాగ్నల్ అంటే ఏం తెలుసు మనకి ఇది మనం ఏమనుకుందాం రెక్టాంగిల్ అనుకుందాం నుంచి ఒక పాయింట్కి ఈ నుంచి ఒక లైన్ ఇన్ని ఒక లైన్కి ఇస్తే మధ్యలో పెట్టిన డయాగ్నల్స్ అంటాం అవును కదా సో ఈడ గిటా డయాగ్నల్స్ ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ డయాగ్నల్ అంటే మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఇంట్లో గిటే డయాగ్నల్స్ ఉండాలి కాకపోతే ఇంట్లో డయాగ్నల్స్ అర్థం చేసుకోనికే ఆగం ఆగం అవుతుంది ఎందుకు బ్రో అంటే త్రీ డి జామెట్రీ కదా అది గిటే సింపుల్గా ఎట్లానే చెప్పుకుందాం ఫస్ట్ అయితే ఇదేముంది ఎక్స్కి జెడ్ యాక్సిస్ మధ్యలో ఉన్న పాయింట్ డి అనుకుంటా ఎక్స్కి వైకి డి తర్వాత ఏమవుతుంది ఈ ఇది మొత్తం అన్నిటికుంది కాబట్టి ఎఫ్ ఇది జి అనుకుంటా దీనికి ఈట ఆల్రెడీ పేరు రాసేసుకున్నాం అనుకో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అయిపోతుంది డయాగ్నల్ చేయటప్పుడు మనకు క్లారిటీగా ఇంకా కొంచెం క్లారిటీగా ఎప్పటికొస్తారు సో ఇడ మనకు డి పాయింట్ అనేది ఏడు ఉంది ఎక్స్కి జెడ్కి కదా సో వై అనేది జీరో ఏ కామా జీరో కామా ఏ తర్వాత ఈ పాయింట్ అనేది ఏడు ఉంది ఎక్స్కి వైకి మధ్యలో సో జెడ్ అనేది జీరో రాసేసినాం జీ అనేది ఏముంది వైకి జెడ్కి కదా వైకి జెడ్కి అంటే ఎక్స్ జీరో ఈ ఎఫ్ పాయింట్ ఏడు ఉంది బ్రో అంటే ఎఫ్ అనేది అన్ని ఆర్డర్డ్ పేర్లకు ఉంది అంటే అన్ని యాక్సిస్లకు ఉంది ఏకామా ఏకామా ఏ ఈ ఎఫ్ పాయింట్ గిటా వచ్చేసింది ఏబిసిడి ఈఎఫ్ రాసేసినాం డయాగ్నల్స్ ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ ఒకటి ఓఎఫ్ ఇంకోటి ఏజీ సిఈ బిడి నేను డైరెక్ట్ రాసిన అది మీకు ఇక్కడ మనం డయాగ్నల్స్ దేని దేనికి వస్తుంది అంటే త్రీ డి ఫిగర్లో మనం చెప్పడానికి కష్టమవుతుంది ఒక ట్రిక్ తోటి చెప్తే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఏవి ఓ ఏ బీసీ రాసిరు కదా ఓ అంటే ఆరిజిన్ జీరో కామన్ జీరో కామన్ జీరో కదా ఓకి క్వైట్ ఆపోజిట్ ఉన్నది ఏంటి ఎఫ్ ఓకి క్వైట్ ఆపోజిట్ ఉన్నది ఎఫ్ ఏకి వచ్చేసి జీ బీకి వచ్చేసి డి సికి వచ్చేసి ఈ సరేనా అట్లా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఫోర్ డయాగ్నల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఏం చేయాలి ఇంతకనం రాసినాక మనం ఏం చేయాలంటే द वर्टी से आ जीरो काम जीरो कामा जीरो जीरो काम जीरो बीआफी काम एक काम जीरो जीरो काम जीरो कामा एफ ए काम जीरो कामा एफ ए काम ए कामा जीरो జీ ఆఫ్ జీరో కామా ఏ కామా ఏ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఏ కామా ఏ ఈ పాయింట్లు ఎట్లా రాసుకున్నామో మీకు తెలుసు అనుకుంటున్నాను అనుకుంటున్నా అర్థమైందని అనుకుంటున్నా ఇది అయిపోయినాకేం చేశామంటే ద ఫోర్ డయాగ్నల్స్ ఆఫ్ క్యూబార్ ఏదేది ఓఎఫ్ ఒకటి ఏజీ ఒకటి సిఈ ఒకటి బీడీ ఒకటి ఇప్పుడు వీటికి మనం ఏమనుకోవాలి డిఆర్స్గా అనుకోవాలి సరేనా డిఆర్స్ ఆఫ్ ఓఎఫ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ది మనకు ఫార్ములా ఏంది బై అంటే డైరెక్షన్ రేషియోస్ ఆ ఫార్ములా ఏంటంటే నార్మల్గా ఏ ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ కామా జెడ్ వన్ బిఆఫ్ ఎక్స్ టూ కామా వై టూ కామా జెడ్ టూ బార్ ఈక్వల్స్ టు ఇవి డిఆర్స్ ఇది ఫార్ములా ఏముండదు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ కామ వై టూ మైనస్ వై వన్ కామ జెడ్ టూ మైనస్ జెడ్ వన్ గింతేగా సేమ్ ఇప్పుడు మనం ఓఎఫ్కి ఏజీ కట్లనే రాస్తాము ఓ అనేది ఏముంది ఆర్జిన్ ఎఫ్ అనే పాయింట్ ఏముంది ఏ కదా సో ఏ మైనస్ జీరో ఏ మైనస్ జీరో ఏ మైనస్ జీరో ఇవి ఏంది డిఆర్స్ ఏ కామ ఏ కామ ఏ డిఆర్స్ వచ్చినాయి కదా డిసీజీ కనుక్కోవాలి డిసీస్ ఆఫ్ ఓఎఫ్ బార్ అంటే ఫార్ములా ఏంది బ్రో అంటే ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందండి ఇది సేమ్ ఇవి అట్లనే రాసి అండర్ రూట్ ఆఫ్ సమేషన్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్స్కోవాలి అంటే నేను ఇక్కడ ఫార్ములా రాసే నీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది చూడు

ఈడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఏ అండర్ రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ ఏ అండర్ రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ మనకి ఏ బయటికి వచ్చేస్తుంది ఇక ఏ బై రూట్ త్రీ ఇంటూ ఏ ఏ బై ఏ రూట్ త్రీ ఏ బై ఏ రూట్ త్రీ ఏ ఏ పోతుంది మనకు టోటల్ వాల్యూ ఎంత వచ్చింది వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ ఇట్లానే మనం ఫోర్ డయాగ్నల్స్కి వేస్తాం ప్రాబ్లం అయిపోతుంది ఇక ఎన్ని డయాగ్నల్స్ అయింది ఇప్పుడు ఓఎఫ్కి అయింది కదా ఇప్పుడు ఏజీకి గిట ఇద్దాం ఏడుంది పేపర్ ఇక ఏజీకి డిఆర్స్ ఆఫ్ ఏజీ ఏజీ అంటే ఏం కావాలి మనకి ఏ పాయింట్ జీ పాయింట్ కదా సో ఇక్కడ రఫ్లా రాసుకుందాం ఏ ఆఫ్ ఏ కామా జీరో కామా జీరో జీ ఆఫ్ జీరో కామా ఏ కామా ఏ ఫార్ములానికి తెలుసు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ జీరో మైనస్ ఏ ఏ మైనస్ జీరో ఏ మైనస్ జీరో మైనస్ ఏ ఏ ఏంది డిసిస్ ఆఫ్ ఏ జీ జీబార్ దట్ ఈస్ మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎందుకు బ్రాండే మైనస్ ఏ వాళ్ళు స్క్వేర్ అన్నా ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది కదా ఏ బై రూట్ త్రీ ఏ స్క్వేర్ ఏ బై రూట్ త్రీ ఏ స్క్వేర్ సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మైనస్ ఏ బై ఏ రూట్ త్రీ A బై A రూట్ త్రీ ఏ బై ఏ root త్రీ అంతే కదా ఏ వన్ A ఏ వన్ జా ఏ వన్ దా ఏ వన్ ఏ వన్ సో మైనస్ వన్ బై రూట్ త్రీ వన్ బై రోట్ త్రీ వన్ బై రూట్ త్రీ ఇదేంది డిసి ఆఫ్ ఏజీ ఇప్పుడు ఏంది ఏజీకి టైప్ అయిపోయింది ఇంకో డయాగ్నల్ ఏంది సిఈ కదా డిఆర్స్ ఆఫ్ సిఈ सी पाइंट इंट कीआफी काम जीरो काम ये इआफ ए काम ए काम जीरो मैनस्वन ए मैनस्ीरो मैन जीरो जीरो मैनस ए मैनस ए डीसीफर् डरक्ट रासकद राई रूट थ्री ए स्क्वे a / √3a² - a / √3a² సమానక ఆన్సర్ ఏమొస్తది 1 / √3 1 / √3 - 1 / √3 ఫర్ ఎగ్జాంపుల్ లా స్టెప్ బై స్టెప్ మొత్తం చెయరే నేను ఇట్లా స్టెప్ లెగ్గొటి నానేగొట్టుకురి ఇది మనకి ఎల్ ఏ క్యూ లో వస్తది సో సి ఏ అయిపోయింది నెక్స్ట్ బి డి డీ ఆర్స్ ఆఫ్ బి డి బార్ బి పాయింట్ డి పాయింట్ బి ఆఫ్ జీరో కామా ఏ కామా జీరో డి ఆఫ్ ఏ కామా జీరో కామా ఏ సో ఎక్స్ ఎక్స్టు మైనస్ ఎక్స్ మన ఏ మైనస్ జీరో జీరో మైనస్ ఏ ఏ మైనస్ జీరో ఈడ మొత్తం మనకి సింబల్లతోటే ఉంటుంది డిసిస్ ఆఫ్ ఎంత బీడి ఏంది బ్రో అంటే ఏ బై రూట్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఏ బై రూట్ త్రీ ఏ స్క్వేర్ ఏ బై రూట్ త్రీ ఏ స్క్వేర్ సో ఏతే వన్ బై రూట్ త్రీ మైనస్ వన్ బై రూట్ త్రీ వన్ బై రూట్ త్రీ అయిపోయింది కదా డీసీస్ ఆఫ్ బీడీ గిట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఒక లైన్ రాద్దాం ఏం రాద్దాం బ్రో అంటే లెట్ ఎల్కామా ఎంకామా ఎన్ ఆర్ డీసీస్ ఆఫ్ ఎర్రే ఎల్ కామా ఎల్ ఎం కామా ఎన్ అంటే ఇవి సరేనా కాకపోతే

ఈ లైన్ రాసినాం కదా ఒక సెన్సు రాసుకుందాం ఏమనుకున్నాం ఒకసారి ఆల్ఫా బీటా గామా డెల్టా అనేది యాంగిల్ అన్నాడు ఒకవేళ టీటా అయితే మనం మార్జిల్లెస్ అని గిటా తీసుకోవచ్చు ఫార్ములాలో డైరెక్ట్ అది గిట్ట తీసుకోవచ్చు ఇది ఫార్ములా ఇప్పుడు మనం కాస్ ఆల్ఫాకి కాస్బీటాకి కాస్గామాకి రాసేస్తాం రాసి ఏమో చూసుకుందాం ఇది రాసినాం కదా ఇప్పుడు ఏం చేయాలి కాస్ ఆల్ఫా రాయాలి సో కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎం వన్ ఎం టూ ప్లస్ ఎన్ వన్ ఎన్ టూ కదా సో ఆల్ఫా అంటే ఏది మనకి ఓఎఫ్ కదా ఓఎఫ్ వాల్యూ వచ్చింది వన్ బై రూట్ త్రీ అన్ని వన్ బై రూట్ త్రీలు కదా సో ఎల్ ఇంటూ వన్ బై రూట్ త్రీ ప్లస్ ఎమ్ ఇంటూ వన్ బై రూట్ త్రీ ప్లస్ ఎన్ ఇంటూ వన్ బై రూట్ త్రీ సరేనా ఎల్ బై రూట్ త్రీ ఎం బై రూట్ త్రీ ఎన్ బై రూట్ త్రీ అంతే కదా ఇప్పుడు तो प्लस m √3 सेम ఉంది l + m + n ఇప్పుడు మనకి ఏందిది cos α కదా ఇప్పుడు మనకి సిమిలర్లీ వి గెట్ డైరెక్ట్ రాసేస్తున్నామే cos β = cos β అంటే ఏజి కదా ఏజి √m వచ్చేనే మనకి ఇడా ఏజి 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 ఏ ఇ ఆ ఏజి కేమొచ్చనే మైనస్ ఏజి కేమొచ్చనే మైనస్ కదా సో మనకి మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ త్రీ వస్తుంది ఒకవేళ నువ్వు సాల్ ఇది డైరెక్ట్ రాసుకోవచ్చు నువ్వు సాల్వ్ చేసుకుంటా అంటే మళ్ళీ త్రీ స్టెప్స్ ఎక్కువ అవుతాయి గంతే కాస్ బీటా కాస్గామా కాస్ గామా అంటే ఏంది సిఈ కదా ఎల్ ప్లస్ మైనస్ ఎన్ బై రూట్ త్రీ మైనస్ దేనికైతుందో ఉంది కాబట్టి అది ఎన్ వ్యాల్యూ మైనస్ ఎన్ రాసిన కాస్ డెల్టా కాస్ అంటే ఏంది బ్రో అంటే కాస్ డెల్టా అంటే బీడీ కదా సో ఎల్ మైనస్ ఎమ్ ప్లస్ ఎన్ బై రూట్ త్రీ అంతే కదా ఎల్ ఎమ్ ఎన్ను అయిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే వీటిలోకి మనం స్క్వేర్లు చేయాలి స్క్వేర్లు చేసినా లేకపోతే నువ్వు డైరెక్ట్ కన్సిడర్ చేసినా ఏం కాదు నవ్వు కన్సిడర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఆ వాల్యూస్ రాసి సింప్లిఫై చేయాలి ఈక్వల్స్ టు సైడ్ దగ్గర మనకి పెద్దగా అయితే ఈక్వేషన్ అందుకే కింద రాస్తున్నాను ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ సరేనా ఈ స్టెప్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం అంటే మొత్తం డివైడెడ్ బై రూట్ త్రీ రాస్తాం ఎందుకంటే సారీ రూట్ త్రీ కాదు రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ కదా త్రీ రాస్తాం అన్నిటికీ డినామినేటెడ్స్ ఏముంది కాబట్టి త్రీ ఒకటి వస్తాయి ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎల్ ప్లస్ ఎం మైనస్ ఎన్ హోల్ స్క్వేర్ ఎల్ మైనస్ ఎం ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ అయిపోయింది కదా ఇటు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ బీసీ ప్లస్ టూ సీఏ ఇది రాసేటప్పుడు జర ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి నూరి ఏం రాస్తామంటే త్రీ డినామినేటర్ల ఫస్ట్ ఇది ఏముంది అన్నిటికీ ప్లస్ ఉంది సో ఎల్ ఎమ్ ఎన్ టూ ఎల్ఎమ్ టూ ఎంఎన్ టూ ఎన్ఎల్ ఫస్ట్ టర్మ్ ఈజీగా వచ్చింది సెకండ్ టర్మ్కి ఏముంది ఎల్ అనేది నెగిటివ్ ఉంది కదా సో ఎల్ స్క్వేర్ అనేది మైనస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఏబిగా మైనస్ టూ ఎల్ఎం ఎందుకు బాగుంటే ఎల్ ఎం కదా ప్లస్ ఎన్ మైనస్ మైనస్ ఎల్ ఏడేడ్ అయితే వస్తుందో దానికి మైనస్ వస్తుంది ప్లస్ టూ బీసీ కదా టూ ఎంఎన్ మైనస్ టూ ఎన్ఎల్ ఇదేది దీనికి అట్లనే ఈ రెండింటికి గిట్ట కొన్ని కొన్ని చేంజెస్ ఉండే అవి ఇక్కడ కింద రాసుకుందాం కాకపోతే ఒకటే లైన్లో రావాలి రాదు అది ఇంపాసిబుల్ బయలు కింద రాసుకోవాలి నేను జాగ్రత్తలే కాబట్టి కింద రాసాను ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈడ ఎన్నకు మైనస్ ఉంది కదా సో టూ ఎల్ఎం మైనస్ టూ ఎంఎన్ ఎన్ ఉంటే మైనస్ పెట్టాలి టూ ఎన్ఎల్ నెక్స్ట్ దానికి ఏముంది ఎమ్కి మైనస్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఎల్ఎం మైనస్ టూ ఎంఎన్ ప్లస్ టూ ఎన్ఎల్ ఇట చూడరి క్యాన్సిలేషనే ఉంటుంది ప్లస్ టూ ఎల్ఎం ఉంది మైనస్ టూ ఎల్ఎల్ ప్లస్ టూ ఎంఎన్ ఇగో ప్లస్ టూ ఎంఎన్ మైనస్ టూ ఎంఎన్ క్యాన్సిల్ అంతే కదా అన్నీ క్యాన్సిల్ అయితేనే ఉంటాయి ప్లస్ టూ ఎన్ఎల్ మైనస్ టూ ఎన్ఎల్ క్యాన్సిల్ ప్లస్ టూ ఎంఎన్ మైనస్ టూ ఎంఎన్ క్యాన్సిల్ టూ ఎల్ఎమ్ మైనస్ మైనస్ టూ ఎన్ఎల్ ప్లస్ టూ ఎన్ఎల్ సో మనకి ఎల్ స్క్వేర్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ రిపీట్ అవుతాయి ఫోర్ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ స్క్వేర్ అన్నీ ఫోర్ టైమ్సే రిపీట్ అవుతాయి చూసుకో ఎల్ ఫోర్ టైమ్స్ ఎల్ స్క్వేర్ ఫోర్ టైమ్స్ ఉంటాయి స్క్వేర్ ఫోర్ టైమ్స్ ఉంటాయి ఎన్ స్క్వేర్ ఫోర్ టైమ్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఈ వాల్యూ వచ్చేసి వన్ వన్ రాసుకుంటాం గింతే ఆన్సర్ షో దట్ అంటే ఇదే రాస్తాము ప్రూవ్ దట్ అన్న ఇట్లనే చేస్తాము ఫైండ్ అన్న ఇట్లనే చేస్తాం నువ్వు డైరెక్ట్ ఎల్ స్క్వేర్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వన్ అని ఇట్లా రాష్ట్రం అంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఏంది బ్రో అంటే ఇఫ్ ఎల్ ఎం ఎంఎండ్ ఆర్ డిసి ఆఫ్ ద లైన్ దెన్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వాల్యూ అనేది వన్ అయిపోతుంది సరేనా స్క్వేర్స్ ఆఫ్ ఎల్ ఎమ్మెంట్ షుడ్ బి వన్ ఈ వీడియో లెంతిగా ఉంటుంది బట్ అర్థమైంది అనుకుంటా మొత్తం మొత్తం ఈ ప్రాబ్లం మొత్తం రావాలంటే ఈ ఒక్క బొమ్మ కరెక్ట్ గీస్తే సరిపోతుంది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి